हाय फ्रेंड्स एला उन्नारु अंदरू बागुन्नारंडि वेलकम टू ऑल इन वन तेलुगु व्लॉग्स बाय सुधा। सो ई रोजैते नेनु ओक टेस्टी रेसिपी चेसानु। आ रेसिपी कन्ना मुंदु निन्नैते मात्रं चाला विपरीतंगा हेडेक उंदि, अलागे कोंचें वीडियो कूडा नाकु चेयडानिकि अव्वलेदु बिजी वल्ल। పిల్లలకి ఎగ్జామ్స్ ఒకటి మధ్య స్టార్ట్ అయ్యాయండి, అవి నిన్నటితో కంప్లీట్ అయిపోయాయి అన్నమాట। సో నిన్న కొంచెం హెడేక్ కూడా బాగా వచ్చడంతో ఏ వీడియో అన్నది పెట్టడం అవ్వలేదు అసలు। సో కంటిన్యూగా అంటూ వీడియో అన్నది పోస్ట్ చేయాలి కదా, ఇంకా నాదైతే ఇంకా క్లిక్ అవ్వలేదు। యూఆర్ఎల్ కోడ్ అయితే వచ్చేసింది కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది నా ఛానల్ అనేది క్లిక్ అవ్వడానికి। సో కంటిన్యూగా అనేది మనం వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి। అలాగే దీనికైతే కొన్ని రూల్స్ ఉన్నాయి కదండి, కంపల్సరీ పోస్ట్ చేస్తూ ఉండాలి, అలాగే వీడియోస్ అనేది అలాగే ట్యాగ్స్ పెట్టాలి, థంబ్ లైన్స్ అన్నీ చూసుకోవాలి। వీటైతే కొంచెం పెద్ద ప్రాసెస్ ఉన్నది। సో నా సక్సెస్ అయిన తర్వాత నా యూట్యూబ్ జర్నీ అనేది తప్పకుండా షేర్ చేస్తాను, ఎందుకంటే చాలా వరకు ఇబ్బందిగానే అయ్యిందనమాట జర్నీ అన్నది, ప్రస్తుతం అవుతుంది కూడాను। సో అదేంటన్నది నేను సక్సెస్ అయిన తర్వాత జర్నీ గురించి అయితే తప్పకుండా షేర్ చేస్తాను। ప్రస్తుతానికి అయితే విపరీతంగా వర్షాలు కదండి, ప్రతి ఊర్లోను కూడాను చాలా ప్రాబ్లమ్స్ అనేది అందరూ ఫేస్ చేస్తున్నారు నాన్ స్టాప్గాను। ఈ రోజు అయితే కొంచెం బాగా ఎండెక్కింది, ప్రస్తుతానికి మా వైజాగ్లో అయితే మాత్రం ఎండగా ఉన్నది। సో ఇంకా వర్షం అంటూ బహుశా ఉండకపోవచ్చేమో, తుఫాన్ అనేది తగ్గిందేమో। సో ఓకేనా ఫ్రెండ్స్, ఇంకైతే మనం చేసే టేస్టీ టేస్టీ రెసిపీలు అనేది తప్పకుండా మీరు అందరూ వాచ్ చేస్తూ ఉండండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెడితే మీ అందరికీ నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయన్నమాట, వీడియోస్ ఏ టైంలో పోస్ట్ చేశాను ఏంటి అన్నది। ఓకేనా ఫ్రెండ్స్, ఇంకైతే లేట్ చేయకుండా ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దాం। ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్కి సంబంధించండి। సో చాలామంది అయితే చికెన్ కర్రీస్ చేసుకుంటాము, కానీ వెరైటీ వెరైటీగా చికెన్ కర్రీస్ అంటే ఎంచేపు ఫ్రై చేస్తాం, ఇగుర్ చేస్తాం, కానీ ఇగుర్లో కూడా మనకి చాలా చాలా వెరీ వెరీ టేస్టీ రెసిపీస్ అలాగే హోటల్ స్టైల్స్ కూడా ఉంటాయి కదా। సో నేనైతే హోటల్లో మనం వెళ్ళి చికెన్ కర్రీ ఆర్డర్ చేసామంటే వాడు చాలా థిక్గా గ్రేవీతోటి మనకి చికెన్ కర్రీ అనేది ఇస్తాడు కదా, నెక్స్ట్ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట పట్టుకోగానే కూడా। మీరైతే చూడండి చాలా బాగుంటుంది, మీ అందరికీ నేను ఆల్రెడీ అది చేశాను, చాలా బాగుంది, బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళకి, అందుకనే మీకు చూపిద్దామని ఈరోజు అయితే ఆ రెసిపీ తయారు చేశాను। చేసిన స్పెషల్ చికెన్ ఏంటన్నది చూసేస్తారా? హాయ్ అండి, చూస్తేనే నోరు ఊరుతుందా, చికెన్ కర్రీ। సో చికెన్ ఏంటంటే హోటల్ స్టైల్లో మనము తీసుకున్నట్టయితే క్రీమీగా వస్తుంది కదా, సో అదే ప్రాసెస్లో నేను కూడా మీకు చేసి చూపిస్తున్నానండి, చాలా ఈజీగా అన్నమాట, చూస్తుంటే తినేయాలనిపిస్తుందా। సో దీనికి కావాల్సింది అయితే చికెన్, మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకోండి, నేనైతే ఒక ఇంచుమించు హాఫ్ కేజీ దగ్గర తీసుకున్నానండి। అయితే దీనికి కావాల్సింది ఏంటంటే మనం ఇవి చాలా ఇంపార్టెంట్, మనకి ఏంటంటే చికెన్ గ్రేవీ క్రీమీగా రావడానికి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, అలాగే 4 జీడిపప్పు పలుకులు, 4-5 మీ దగ్గర ఎన్ని ఉంటాయని, అలాగే కొంచెం లవంగాయ, యాలక్కాయ, దాల్చిన చెక్క, పులావాకు। సో ఇవేంటంటే మనము ఫస్ట్గా వీటినన్నిటిని ఫ్రై చేసుకొని మనము పేస్ట్లా చేసుకోవాలన్నమాట। సో మీకైతే హోటల్ స్టైల్లోని ఎలా వస్తుందో సేమ్ అదే ప్రాసెస్లో నేను మీకు చేసి చూపిస్తున్నానండి। సో దీనికి కావాల్సింది ముందుగా మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము, ఎక్కువ కాదు, సో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్గా ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట। ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం పులావాకు, అలాగే కొంచెం లవంగాయ్, యాలక్కాయ్, దాల్చిన చెక్క, అలాగే ఒక 4-5 జీడిపప్పు పలుకులు, సో ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులోని ఆనియన్స్ అనేది వేసుకుందాం। జీడిపప్పు పలుకులు మాడకూడదండి, మాడకుండా చూసుకోండి, కొంచెం వేగితే సరిపోతుందన్నమాట। మనకి లవంగాయ, యాలక్కాయ, దాల్చిన చెక్క కూడా మసాలా చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం వీటిలో మసాలా పౌడరు అన్నీ వాడతాం కదా, సో మసాలా కారము అవన్నీను, అందువల్ల ఎక్కువ మసాలా అయితే దీనికి అవసరం లేదన్నమాట। అలాగే ఇప్పుడైతే ఆనియన్స్, ఈ ఆనియన్స్తో నేను ఏంటంటే పేస్ట్ చేస్తాను కనుక పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసేసాను అన్నమాట, సో ఫాస్ట్గా కూడా మనకు కుక్ అయిపోవాలి కదా,
సో అదే విధంగా ఏంటంటే ఈ ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే మనం కూరలోకి అయితే చాలా చిన్న తరుక్కుంటాము ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుంటాం అన్నమాట అందువల్ల నేను పొడవుగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేశాను అలాగే ఇందులోకి నేను తీసుకున్నది రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి అలాగే ఒక పెద్ద టమాటా తీసుకున్నాను సో ఇదంతా కొంచెం బాగా మనం వేపుకోవాలి ఇది వేపుకొని మనము తర్వాత పేస్ట్ చేసుకుందాం సో ఇప్పుడు ఇవన్నీ ఫాస్ట్గా మనకి మగ్గాలి అంటే మనం చేయాల్సింది దీని మీద కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నట్టయితే చక్కగా ఫాస్ట్గా అయితే ఇవన్నీ మగ్గిపోతాయి సో ఇది బాగా కలుపుకొని మనం లిడ్ పెట్టుకుందామండి మూత పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా మగ్గుతుందన్నమాట సో ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దామండి చాలా వరకు మగ్గిపోయింది అలాగే టమాటా ఆనియన్స్ రెండు కూడాను మనకి టమాటాలు ఏంటంటే గరిటెతో ఒకసారి మనం నొక్కి చూసుకుంటే మనకి తెలిసిపోతుందండి ఏమాత్రం ఇంకా ఏమీ లేదా మగ్గలేదు అనుకుంటే మీరు మూత పెట్టుకోవచ్చు లేదు అంటే మన చేతిలో ఉన్న అట్ల పుల్ల గరిట వాటితోటి కొంచెం మెదిపితే సరిపోతుంది సో ఇవన్నీ మెత్తగా మనం పేస్ట్ అనేది చేసుకోవాలండి అందువల్ల వీటన్నిటినీ కొంచెం మనం ఫస్ట్గా వేపుకుంటున్నాం అన్నమాట ఇది చికెన్కి చాలా టేస్ట్ వస్తుంది ఈ విధంగా సో ఇదేంటంటే మీరు పేస్ట్ ఖచ్చితంగా ఇది బాగా చల్లారితేనే మీరు పేస్ట్ చేసుకోవాలి సో నేను ఈ మొత్తం కళాయిలో మిశ్రమం అంతా నేను మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను అలాగే ఇందులో కొంచెం గసగసాలు అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకొని ఇది బాగా చల్లారాక మనం పేస్ట్ చేసుకోవాలండి సో ఇది పక్కన పెట్టుకుందాం చల్లగవుతుంది ఈలోపు సేమ్ కళాయిలోనే మరి కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ అనేది మనం ఇందులో వేసుకుందాం అనమాట సో దానికి ముందుగాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను ఏంటంటే పూర్తిగా చీర్చలేదండి అది కొంచెంగా గంటలు పెట్టాను ఎందుకంటే పచ్చిమిర్చి పేలుతుంది కదా సో కొంచెంగా గంటలు పెట్టి నేను ఆయిల్లో వేసుకుంటున్నాను అన్నమాట ఆల్రెడీ వేడి కళాయే గనక ఎక్కువ టైం అయితే పట్టదన్నమాట సో రెండు పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను గంటలు పెట్టి ఇవి కొంచెం మనం వేగగానే ఇందులో మనం ఏంటంటే చికెన్ వేసుకుందాం చికెన్ అనేది నేనేం మ్యాగ్నేట్ చేయలేదండి మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుంది సో నేనైతే డైరెక్ట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను చికెన్ అనేది నీసువాసన రాకుండా ఉండడానికి ఖచ్చితంగా మీరు సాల్ట్తో పాటు ఒక నాలుగు నిమ్మ చుక్కలు కూడా కలుపుకొని క్లీన్ చేసుకున్నట్టయితే సూపర్గా ఉంటుందన్నమాట అలాగే ఉడికేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది నిమ్మరసం పులుపు తగలగానే చికెన్ అనేది చాలా సాఫ్ట్ అవుతుందండి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు నేను వేసుకొని కొంచెం బాగా కలుపుకుందాం ఇందులో నేనైతే కొంచెం పసుపు వేసుకుంటున్నానండి పసుపు దీనికి తగ్గట్టుగా కొంచెం పసుపు వేసుకొని మనం కలుపుకున్నట్టయితే చక్కగాను మూత పెట్టుకొని ఇది కొంచెం మగ్గుతుంది చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే ఇది కొంచెం బాగా కలిపేసుకుందాం సో పూర్తిగా పసుపు అన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి బాగా కలుపుకొని మనం ఏంటంటే కొంచెం లిడ్ పెట్టుకున్నట్టయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిందన్నమాట చూసారు కదా పూర్తిగా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి నేను ఇందాక లిడ్ పెట్టుకున్నాను తర్వాత పూర్తిగా మూత తీసి చూసేసరికి వాటర్ అంతా ఇదైపోయింది సో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా చల్లారిన తర్వాత పలుకులు అస్సలు ఉండకూడదండి పూర్తిగా ఫైండ్ పేస్ట్ చేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది చాలా క్రీమీగా వస్తుందన్నమాట సో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎక్కడ ఏ జీడిపప్పు పలుకులు కానీ ఆనియన్ ముక్కలు కానీ లేకుండాను సో పూర్తిగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ఈ చికెన్ వాటర్ అన్నది బయటకు వచ్చేసిన తర్వాత ఈ చికెన్ మీద వేసుకుందాం వేసుకొని స్లోగా కలుపుతూ ఉండండి తుల్లిపోతుంది బయటికి సో ఇది బాగా కలుపుకోవాలి కొంచెం ఆ గ్రేవీ అంతా కూడాను కొంచెం మళ్ళీ చికెన్కి పడుతూ ఉడకాలన్నమాట మూత అయితే ఇప్పుడేం పెట్టని అవసరం లేదండి మీరు అలాగే కొంచెం కలిపి కొంచెంసేపు అయితే అలా ఉంచేయండి సో అదైతే ఉడుకుతూ ఉంటుందన్నమాట కొంచెం ఆ గ్రేవీ అంతాను పీసెస్కి పట్టి చాలా టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇదైతే మాత్రం ఖచ్చితంగాను సో ఇందులో ఇప్పుడైతే మనకు మసాలా కొంచెం అంతా వేగింది కదా ఇప్పుడు ఇందులో నేను రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను కారం మీకు తగినంత వేసుకోండి మీ క్వాంటిటీ కూరకు తగ్గట్టు
अलागे इंदुलो कुंचंगा धनिया पौडर वेसुकुंटुन्नानु सो नेम्मदिगा मोत्तम अंता कलुपुकोनी उप्पु कारम अन्नी कूडा पीसेस की बागा पड़ताई मोत्तम अंता कलुपुकोवाली नेनु वेपुतुन्नप्पुडु कोंचेम साल्ट वेसानु कदंडी आनियन टमाटा वेपुतुन्नप्पुडु सो इप्पुडु नेनु कोंचेम साल्ट वेसुकुन्नानु साल्ट अनेदि एप्पुडु कूडा कोंचेम तक्कुवगाने वेसुकुंटू उंडंडी फाइनल गा मनं टेस्ट चूसेटप्पुडु सरिपोपोता कलुपुकोवच्चु मुंदुगा एक्कुव वेसुकुन्नट्टयिते चाला ఉప్పైపోయినా మనం కూర అనేది తినలేము చప్పగా ఉంటే తినగలం కానీ అలాగని ఎక్కువగా వాటర్ వేసేసుకున్నా సరే మనకి కూర ఒక టేస్ట్ అనేది పోతుందన్నమాట సో ఇప్పుడైతే ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టేటట్టు కొంచెం మాత్రం అలా ఉంచండి మసాలా కొంచెం బాగా వేగుతుంది మూత అయితే అసలు పెట్టొద్దు మీకు హోటల్స్ మనం ఆర్డర్ చేసుకుంటే చక్కగా వాడైతే క్రీమీ క్రీమీగా చికెన్ కర్రీ ఇస్తాడు కదా అదే ప్రాసెస్ మీరు మీ ఇంట్లో చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టొచ్చు చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందన్నమాట ఎక్కువ టైం అయితే దీనికి పట్టదు అలాగే మ్యాగ్నెట్ చేసుకొని చికెన్ని కూడా ఎక్కువసేపు ఉండాలి ఎక్కువ టైం తీసుకుంటుంది అని కూడా అవసరం లేదండి సో ఇదైతే కొంచెం బాగా వేగింది కదా మనకి ఏంటంటే మసాలా అంతా కళాయిలోకి వేసుకున్నా సరే మిక్సీ గిన్నెలో మసాలా ఉండిపోతుంది కదా మీకు ఎంత క్వాంటిటీ వాటర్ వేసుకోవాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీ అయితే మాత్రం మసాలా మిక్సీ గిన్నెలోకి వాటర్ వేసేసుకోండి సో నేనైతే 1.5 గ్లాస్ కరెక్ట్గా నాకు క్వాంటిటీ సరిపోతుంది నేను తీసుకున్న చికెన్కి సో మీకైతే ఇంకా ఎక్కువగా లిక్విడ్ లాగా ఉండాలి అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ అనేది పెంచుకోండి నేను తీసుకున్నది కేవలం 1.5 గ్లాస్ అన్నమాట అది నేను మొత్తం వాటరు మిక్సీ గిన్నెలో వేసాను ఎందుకంటే అందులో మసాలా ఉండిపోతుంది కదా సో ఆ వాటర్ అయితే దీనికి సరిపోతుందన్నమాట పూర్తిగా అంతా కలుపుకొని మనమైతే లిడ్ పెట్టేసుకుందాం లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా దగ్గరికి అవుతుందండి వాటర్ మాత్రం ముందే తక్కువ వేసుకోవద్దు కొంచెం చూసుకొని క్వాంటిటీని బట్టి వేసుకోండి ఎందుకంటే మనం ఇందులో జీడిపప్పు వేసాము అందువల్ల జీడిపప్పు వేస్తే అడుగంటుతుంది అందుకని చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే జీడిపప్పు అనేది మనం పేస్ట్ చేసి వేసాం కాబట్టి ఆనియన్స్ టమాటా తోటి అడుగు అనేది ఫాస్ట్గా అంటేస్తుంది అన్నమాట అందుకని సో నేను ఫైనల్గా ఇందులోని కొంచెం 1 స్పూన్ గరం మసాలా వేసాను 1 టీ స్పూన్ అన్నమాట చాలా తక్కువ అలాగే కావాల్సినంత కొత్తిమీర అయితే మీరు వేసుకోవచ్చు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఉంటే తక్కువ వేసుకోవచ్చు కొత్తిమీర తినడం కూడా చాలా మంచిదండి సో పచ్చిగా మనం అంటే తినలేం కదా సో కంపల్సరీ కూరల్లోనైతే తగినంత కొత్తిమీర అనేది ఎక్కువగా వేసుకుంటుండండి అదేవిధంగా కూరనైతే ఆల్మోస్ట్ డన్ అయిపోయిందండి పూర్తిగా అయితే ఉడికిపోయింది పీసెస్ కూడా మెత్తగా అయిపోయి చాలా టేస్ట్ ఉంటుంది చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకి హోటల్లో క్రీమీగా మనకి చికెన్ గ్రేవీ అయితే వస్తుంది కదా అదే ప్రాసెస్లో నేనైతే చేసి మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నాకైతే సాల్ట్ చెప్పాను కదా లాస్ట్లో చూసుకున్నాను ఇంకా సరిపోలేదు సో మళ్ళీ నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను కూర కరెక్ట్గా సరిపడినంత చాలా బాగుంటుంది అలాగే మీరు రోటీస్ చపాతి రైస్ దేంట్లోకైనా చక్కగా తినేవచ్చండి చూసారు కదా చాలా థిక్గా ఉంది క్రీమీగాను సో ఎప్పుడూ చికెన్ చేసుకునే విధానం కాకుండా అప్పుడప్పుడు చికెన్ కర్రీస్ ఏంటంటే మారుస్తూ ఉంటే ఇంట్లో తినే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మనకు కూడాను సరే ఒక కొత్త వెరైటీ చేసామని అనిపిస్తుంది కదా సో అదేవిధంగా నేనైతే ఈ విధంగా ఈరోజు చికెన్ కర్రీ అయితే చేశాను చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది సో తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ని ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఓకేనండి బాయ్ అండి టేక్ కేర్ అండ్ స్టే సేఫ్